కృష్ణార్ జిల్లా కేంద్రంలో రెండు పడగదల కేటాయింపుల్లో జరిగిన భారీ మోసాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నకిలీ స్టాంపులు పట్టాలు సృష్టించి పేద ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తేలింది. ఎంఆర్ఓ గారు డ్యూటీపల్లికి వెళ్లి అక్కడ జారీ చేయబడ్డ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేయబడ్డ డాక్యుమెంట్స్ని పరిశీలించే క్రమంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా కొన్ని ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒరిజినల్ ఫోర్జుడ్ రెండు ఉన్నాయి. ఇవేమో ప్రభుత్వ పరంగా ఒరిజినల్గా ఇష్యూ చేయబడ్డాయి, ఇవేమో డూప్లికేట్వి. అంటే ఎంఆర్ఓ సంతకాన్ని నకిలీ అంటే మొత్తం కలర్ జీరాక్స్ తీసి మొత్తం చేసినాయి. దాదాపు ఇలాంటివి ఒక 40 బెనిఫిషరీస్కి అలాట్ చేసినట్లు ఒక 40 వచ్చాయి. ముఖ్యమైన రోల్ అని అంటే హసన్ ఇతను ఏ1గా ఉన్నాడు, తర్వాత సయ్యద్ అమీర్ అని ఇతను కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇతనికి, ఇతను ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఏ విధంగా తయారు చేయాలనే దానిపైన ఇతను కొన్ని డబ్బులు తీసుకొని హసన్ దగ్గర మొత్తం ఆ సర్టిఫికెట్స్ తయారు చేయించి ఇవ్వటం జరిగింది. మహమ్మద్ జాఫర్ అనే అతను హసన్ దగ్గర పనిచేస్తాడు. ఇతను ముఖ్యంగా బెనిఫిషరీస్ వస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవటము, ట్రాన్జాక్షన్స్ చేయటము, అదేవిధంగా ఈ హసన్కు మెయిన్ కీ రోల్గా ఇతను ఉండటం జరుగుతుంది. కామర్తి వెంకటేష్ ఇతను మహబూబ్ నగర్ ఇతను బిజినెస్ చేస్తుంటాడు. ఇతను కూడా ఒక 14 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇతను హసన్తో చేతులు కలపటం జరుగుతుంది. అదేవిధంగా మెహరూన్ ఈమె వీరన్నపేట, ఈమె ఇంద్రజతో కలిసి 22 హౌజెస్కు సంబంధించి డబ్బులు వసూలు చేసి వీళ్ళు కొంత వాడుకొని 17,80,000 హసన్కి ఇవ్వటం జరుగుతుంది. మొత్తము 36 హౌజులకు 67,35,000 రూపాయలు వీళ్ళు ఈ లబ్ధిదారులుగా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి ఇన్లిప్పిస్తామని ఈ 67,35,000 రూపాయలను వసూలు చేయటం జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 4 హౌజ్కు సంబంధించిన పత్రాలు హసన్ దగ్గర దొరుకుతాయి. ఇవి కూడా అలాట్మెంట్కు సిద్ధంగా ఉంచి ఎవరైనా బెనిఫిషరీస్ వస్తే వాళ్ళకు కూడా ఇద్దామని ఈ విధంగా చేయటం జరిగింది. మొత్తం 13,60,000 రూపాయలను టోటల్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. మంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు, కొందరు రెవెన్యూ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జెన్యున్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసే దాంట్లలో కొంత కాంట్రడిక్షన్ ఉంది. మరొకటేమో ఫేక్, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఇష్యూస్కు వేరే వాటితో సంబంధం లేదు. ఫోన్ కాళ్ళల్లో ముఖ్యంగా 4 వాయిస్ రికార్డులు ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ ఒక దానిపైన ఈ సుధాకరు ప్రకాష్తో మాట్లాడింది. మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక రికార్డు మొత్తం కూడా ఎట్లా అంటే ఇక్కడ దీంట్లో రీరికార్డ్ చేసినవి మేము పరిగణలోకి తీసుకోవట్లేము, వెరిఫై చేయాలి. డైరెక్ట్ రికార్డు ఉన్నాయేమో డైరెక్ట్ కేసు కడుతున్నాం. ఇప్పుడు ఇది కేసు కట్టి మిగతాయి కూడా మేము పరిశీలించి, ఇంకొకటి ఏంటంటే మాకు క్లియర్ కట్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మాకు క్లియర్ కట్ ఒక విషయం చెప్పడం జరిగింది పోలీస్కు. ఎవరున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా మీరు వదిలిపెట్టొద్దని చెప్పారు.